సో అందరికీ హాయ్, వెల్కమ్ టు యువీకే గేమింగ్. సో అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో నిజంగా మంచిగా ఉన్నా. సో వీడియోలో మీకు మనం లైవ్ స్ట్రీమ్ అనేది, సో మనకు సబ్స్క్రైబర్స్ లేకుండా మనం లైవ్ స్ట్రీమ్ అనేది ఎట్లా చేయాలి, సో 0 సబ్స్క్రైబర్స్ ఉన్నా మనం లైవ్ స్ట్రీమ్ అనేది చేయొచ్చు అన్నమాట. సో అది ఎట్లా చేయాలనో సో వీడియోలో చెప్తాను. సో వీడియో ఎండ్ దాకా చూడండి. సో మొబైల్ నించాలన్నమాట. సో పీసీ అనుకున్నాను మళ్ళా. సో మొబైల్ నించాలి. సో మీరు లైవ్ స్ట్రీమ్ అనేది ఎట్లా చేయాలనో, సో 0 సబ్స్క్రైబర్స్తో మీరు లైవ్ స్ట్రీమ్ అనేది ఎట్లా చేయాలనో సో వీడియోలో చెప్తా అన్నమాట. సో వీడియో ఎండ్ దాకా చూడండి. అండ్ తప్పకుండా మన ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో అట్లయితే నేను ఎప్పుడు వీడియో చేస్తే అప్పుడు మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఫస్ట్ అయితే మీరు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయండి బ్రో. సో ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ప్లే స్టోర్లో మీరు టర్న్ ఐపీ అని సెర్చ్ చేయండి. సో కావాలంటే మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా బ్రో. సో అట్లకి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో మనకైతే యాప్ అనేది ఇట్లుంటుంది బ్రో. సో మీకు ఇక్కడ స్క్రీన్ పైన అవుపడుతుంది చూడండి. సో మనకి యాప్ అయితే ఇట్లుంటుంది అన్నమాట. సో మీరైతే ఇన్స్టాల్ చేసుకోండి. సో లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా బ్రో. సో తప్పకుండా మీరైతే అలాగే డౌన్లోడ్ చేసుకోండి. ఆర్ఎల్స్ మీరు టర్న్ ఐపీ అని మీరు ప్లే స్టోర్లో పోయి సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ వస్తుంది. సో దాని మీద క్లిక్ అయినా మనకు అనేది యాప్ అనేది ఇట్లా చూపెడుతుంది. సో ఇన్స్టాల్ మీద క్లిక్ అయినా మీకు అయితే ఇన్స్టాల్ అయిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు చూడండి నాకైతే ఇంత ఫాస్ట్గా ఇన్స్టాల్ అయిపోతుందో. సో ఈ యాప్లో వచ్చేసి మనం రెండిట్లో స్ట్రీమ్ చేసుకోవచ్చు బ్రో. సో ఫేస్బుక్లో చేసుకోవచ్చు అండ్ అట్లనే యూట్యూబ్లో చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే నాకు యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది చూడండి. సో నేనైతే యాప్ ఓపెన్ చేస్తున్నా. సో యాప్ ఓపెన్ చేసినాక మనకైతే ఇట్లుంటుంది అన్నమాట. సో ఉన్నాక మీకు కింద గెట్ స్టార్టెడ్ అన్న ఉన్నది చూడండి. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయాలన్నమాట. సో నేను క్లిక్ చేస్తున్నా చూడండి. సో క్లిక్ చేయడం మనకైతే యాప్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. సో యాప్ ఇంటర్ఫేస్ అనేది ఇట్లుంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన మీకు సెట్టింగ్ సింబల్ ఉన్నది చూడండి. సో రైట్ సైడ్ టాప్లో. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేసిన తర్వాత అలా మనం మీ అకౌంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి బ్రో. సో మీ అకౌంట్స్ అంటే మీరు లైవ్ స్ట్రీమ్ ఎలా చేయాలనుకుంటారో ఆ అకౌంట్స్ అనేది మీరు యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను క్లిక్ చేసిన చూడండి. క్లిక్ చేయగానే మనకైతే ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయినాక మీకు ఇక్కడ యూట్యూబ్ అండ్ అట్లనే ఫేస్బుక్ ఉన్నది. సో వాటి కింద మనకు యాడ్ అకౌంట్స్ అని ఉన్నాయి చూడండి. సో ఒకవేళ మీరు యూట్యూబ్లో చేయాలనుకుంటే యూట్యూబ్ కింద యాడ్ అకౌంట్ ఉన్నది చూడండి. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు అయితే యూట్యూబ్ది ఓపెన్ అవుతుంది. సో మీ జీమెయిల్ ఐడి అనేది ఓపెన్ అవుతుంది. సో అవి అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ ఫేస్బుక్ అయితే ఫేస్బుక్ అకౌంట్స్ ఓపెన్ అవుతాయి. సో ఇప్పుడైతే నేను యూట్యూబ్ మీద క్లిక్ చేసిన. సో నాకైతే జీమెయిల్ ఐడీస్ అన్నీ చూపెడుతుంది. సో మీరు ఇక్కడ ఏ దాంట్లో లైవ్ స్ట్రీమ్ చేయాలనుకుంటారో సో అదైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో నేను వచ్చేసి యువీకే గేమింగ్ కాబట్టి సో నేనైతే యువీకే గేమింగ్ సెలెక్ట్ చేసుకున్నాను అన్నమాట. తర్వాత మనకు ఇట్లా లోడింగ్ అవుతుంది. సో లోడింగ్ అయినాక మనకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఓపెన్ అయినాక మనకు కింద డౌన్లో సో రైట్ సైడ్ డౌన్లో మనకు అలో ఉన్నది చూడండి. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయాలన్నమాట. సో ఇప్పుడైతే నేను క్లిక్ చేసిన చూడండి. సో క్లిక్ చేయాలి మనకైతే ఇట్లా లోడింగ్ అయిపోతుంది. సో లోడింగ్ అయిపోయాక మనకు మళ్ళీ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయినాక మీకు పైన సెటింగ్స్ ఉన్నాయి చూడండి. ఇవి క్లిక్ చేసినాం మనం. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మనకు ఇక్కడ లాగిన్ అయినామా కాలేదా అని చెప్పేసి ఇక్కడ చూపెడుతుంది. సో ఇప్పుడైతే నేను ఇక్కడ లాగిన్ అయిపోయినా యువీకే గేమింగ్తో. సో లాగిన్ అయిపోయినాక మీరు ఏం చేస్తారంటే సో మీరు బ్యాక్ వచ్చేసేయండి. ఇక్కడ సెటప్ స్ట్రీమ్ అని ఉన్నది చూడండి మధ్యలో. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయాలన్నమాట. సో ఇప్పుడైతే నేను క్లిక్ చేస్తున్నా చూడండి. సో క్లిక్ చేయడం మనకైతే ఇట్లా వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సో మీరు ఏ గేమ్ అనేది లైవ్ స్ట్రీమ్ చేయాలనుకుంటారో సో అదైతే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనకు పబ్జి ఉన్నది, కాల్ ఆఫ్ డ్యూటీ ఉన్నది, ఫ్రీ ఫైర్ ఉన్నది, అమాంగ్ అస్ ఉన్నది, ఫోర్ట్ నైట్ ఉన్నది. సో ఇవి కాదు ఇంకా వేరే గేమ్ అనేది మీరు అనుకుంటే మాత్రం ఇక్కడ మోర్ గేమ్స్ అని ఉన్నది చూడండి. సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయడం మీకు ఇంకా చాలా గేమ్స్ వస్తాయి. సో అలా అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకు కింద ఉన్నాయి చూడండి. సో అవి అన్నీ ఆప్షనల్ అన్నమాట. సో మనం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, అరేల్స్ అట్లనే డిఫాల్ట్గా ఉండని అన్నా ఉండని వచ్చా అన్నమాట. సో లేదు బ్రో మేము చేంజ్ చేసుకుంటామంటే మా ఇష్టం ఉన్నట్టు పెట్టుకున్నామంటే అట్లా సో పెట్టుకోవచ్చు బ్రో. అది మీ ఇష్టం అన్నమాట. సో మీ స్ట్రీము సో మీరు ఎట్లుండాలని మీరు అనుకుంటారో సో అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో అది ఏది పెట్టినా ఏం కాదు. సో అది జస్ట్ మీరు లాంగ్వేజ్ అన్నట్లే. సో మీరు ఏ అంటే మీరు స్క్వాడ్ ఆడతారా సోలో ఆడతారా అని చెప్పేసి అడుగుతుంది అన్నమాట. సో గంతే. సో తర్వాత మీకు ఇక్కడ నెక్స్ట్ స్ట్రీమ్ ఇన్ఫో అని మీకు డౌన్లోడ్ ఉన్నది చూడండి. సో దాని అయితే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేయడం మనకైతే ఇట్లా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయినాక మీకు పైన టైటిల్ అని ఉన్నది చూడండి, స్ట్రీమ్ టైటిల్ అని. సో దాన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు, ఆర్ఎల్స్ మీకు అట్లున్నది డిఫాల్ట్గా ఉన్నది అట్లనే పెట్టుకోవాలంటే అట్లా సో పెట్టుకోవచ్చు బ్రో. అండ్ అట్లనే డిస్క్రిప్షన్ మీ దగ్గర ఉంటుంది కదా బ్రో. సో మీరు తయారు చేసుకొని పెట్టుకుంటారు కదా డిస్క్రిప్షన్. సో అది సో పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇదంతా తీసేసి సో అదైతే పెట్టుకోవచ్చు. అండ్ అట్లనే మనకు డౌన్లో యాడ్ థంబ్నెయిల్ అన్నది చూడండి. సో దాని మీద క్లిక్ చేసి మీరైతే థంబ్నెయిల్ అయితే పెట్టుకోవచ్చు అన్నమాట. సో థంబ్నెయిల్ అంటే ఏం లేదు బ్రో. సో మీకు ప్రతి ఒక్క స్ట్రీమర్ సో ముందు ఫోటోలు ఎక్కువ అవుపడుతుంది చూడండి. సో దాన్నే థంబ్నెయిల్ అంటారన్నమాట. సో మీరు దాని మీద క్లిక్ చేయగానే మనకైతే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. సో గ్యాలరీ ఓపెన్ అయిన తర్వాత మీరు ఏది ఫోటో పెట్టుకోవాలనుకుంటారో
సో అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఫోటో అంటే ఏం లేదు, థంబ్నెయిల్ అంటే ఏం లేదు. ఫోటో అంటే థంబ్నెయిల్, మనకు ఎవరైనా లైవ్ స్ట్రీమ్ చేసే ముందు మనకు ఒక ఫోటో లెక్క అవుపడుతుంది చూడండి. సో మనం లైవ్ స్ట్రీమ్ ఓపెన్ చేయ ముందుకు, సో దాన్నే థంబ్నెయిల్ అనేది అంటారు అన్నమాట. సో మీకు అర్థం కావాలని చెప్పేసి ఫోటో అని చెప్తున్నా. సో ఇది వచ్చేసి థంబ్నెయిల్ అంటారు. సో థంబ్నెయిల్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో సెలెక్ట్ చేసుకున్నాక మనకైతే ఇట్లా లోడింగ్ అవుతుంది అన్నమాట. సో లోడింగ్ అయ్యేంతసేపులో అయితే మనం సో టైటిల్ అయినట్లనే డిస్క్రిప్షన్ అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు నెక్స్ట్ ఏం చేస్తారంటే కింద మీకు డౌన్లో సో నెక్స్ట్ స్ట్రీమ్ సెట్టింగ్స్ అని ఉన్నాయి చూడండి. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయాలన్నమాట. సో ఇప్పుడైతే నేను క్లిక్ చేస్తున్నా చూడండి. సో మనం క్లిక్ చేయగానే మనకైతే ఇట్లా ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఓపెన్ అయినాక మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్ట్రీమ్ క్వాలిటీ అని ఉన్నాయి చూడండి. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేసిన తర్వాత సో మీరు వచ్చేసి మొబైల్ డేటాతో లైవ్ స్ట్రీమ్ చేస్తే మాత్రం 480p పెట్టుకోండి. సో ఒకవేళ మీరు వైఫైతో లైవ్ స్ట్రీమ్ చేస్తే మాత్రం 720p పెట్టుకోండి బ్రో. సో అదే బెస్ట్ అన్నమాట. సో క్వాలిటీ అనేది సూపర్ ఉంటుంది అన్నట్లు మీకు లాగ్స్ అయితే కాదు. అండ్ మొబైల్ డేటాతో చేస్తే 480p పెట్టుకోండి. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి బ్రో. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ప్రైవేట్ స్ట్రీమ్ ఆఫ్ అని. సో ఇక్కడ మనం ప్రైవేట్ పెట్టుకోవాలనుకుంటే మన లైవ్ స్ట్రీమ్ అనేది ప్రైవేట్ పెట్టుకోవాలనుకుంటే సో దీని మీద మీరు టిక్ పెట్టండి. సో ప్రైవేట్ అంటే మన లైవ్ స్ట్రీమ్ అనేది ఎవరికి అవపడదు బ్రో. సో పబ్లిక్ అంటే మన లైవ్ స్ట్రీమ్ అనేది సో ప్రతి ఒక్కరికి సో అవపడుతుంది అన్నమాట. సో మీరు అయితే టిక్ పెట్టుకోకండి. సో మనకు నెక్స్ట్ వచ్చేసి స్ట్రీమ్ ఆన్ అని చూడండి కింద డౌన్లో. సో ఇక్కడ వచ్చేసి మనం యూట్యూబ్ అండ్ అట్లనే ఫేస్బుక్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో మీరు రెండింటిలో లైవ్ స్ట్రీమ్ చేయాలనుకుంటే రెండు అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఒక దాంట్లో లైవ్ స్ట్రీమ్ చేయాలనుకుంటే సో ఏదో అయితే మీరు ఒక దాంట్లో చేయాలనుకుంటారో అదైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను వచ్చేసి యూట్యూబ్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. యూట్యూబ్ సెలెక్ట్ చేసుకున్నాక మనకు డౌన్లో నెక్స్ట్ అని ఉన్నది చూడండి. సో దాని మీద అయితే మీరు క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేయాలని మనకైతే పర్మిషన్స్ అన్ని అడుగుతుంది అన్నమాట. సో మీరైతే అలో ఇచ్చేసేయండి. సో మనకు పర్మిషన్స్ ఇవ్వగానే మనకైతే సో ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక మీకు లెఫ్ట్ సైడ్ సో మైక్ సింబల్ ఉన్నది చూడండి. సో అది ఆఫ్ చేస్తే మాత్రం సో మన ఇన్ గేమ్ సౌండ్ వినబడది అండ్ అట్లే మన సౌండ్స్ అయితే సో మన ఆడియన్స్కి అయితే వినబడదు అన్నమాట. సో మనకు నెక్స్ట్ వచ్చేసి కెమెరా అన్నమాట. సో ఇది మనం క్లిక్ చేస్తే మన ఫ్రంట్ కెమెరా అనేది ఓపెన్ అవుతుంది. సో దీనివల్ల ఏమైనా యూజ్ ఉన్నాయంటే సో ఇది ఆన్ చేసుకొని మన వ్యూవర్స్తోని మాట్లాడొచ్చు అన్నమాట. సో ఫేస్ క్యామ్ లెక్క. సో కాకపోతే ఒకటే ఫోన్ ఉంటే మాత్రం చాలా కష్టం ఉంటాయి బ్రో. సో మీ చేతులన్నీ అడ్డం వస్తాయి అన్నమాట. సో ఫేస్ క్యామ్ అయితే ఆఫ్ చేసుకోండి. సో అదే బెటర్. సో ఫేస్ క్యామ్ తర్వాత మనకు థర్డ్ ఆప్షన్ వచ్చేసి సో ఒక పెన్సిల్ సింబల్ ఉండి దానికి మొత్తం ఇట్లా మ్యాజిక్ ఉన్నది చూడండి. సో దాని మీద క్లిక్ చేస్తే సో మనం ఓవర్లే అనేది పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఓవర్లే అంటే పెద్ద పెద్ద స్ట్రీమర్లు కింద పెట్టుకుంటారు చూడండి. సో అది వచ్చేసి మనం పెట్టుకోవచ్చు అన్నమాట. సో మీరు క్రియేట్ చేసుకున్న పెట్టుకోవచ్చు, ఆర్ఎల్స్ మీకు డిఫాల్ట్గా వెళ్ళి ఇస్తారన్నమాట. సో అవైనా మీరు సెలెక్ట్ చేసుకొని సో మీరైతే మీ లైవ్ స్ట్రీమ్లో అయితే కింద డౌన్లో పెట్టుకోవచ్చు. సో దీనివల్ల ఏమన్నా యూజ్ ఉన్నాయంటే సో మనకు డొనేషన్ చేయమని చెప్పేసి మనకు ఫోన్పే గూగుల్ పే డొనేషన్ చేస్తారు కదా. సో మన నెంబర్లు అయితే పెట్టుకోవచ్చు అన్నమాట సో డౌన్లో. సో మీరు ఫస్ట్ దాంట్లో అయితే అక్కడ మీరు అడుగుతుంది ఫోన్పే గూగుల్ పే నెంబర్ అని చెప్పేసి. సో అది కొట్టేసి మీరు సేవ్ మీద క్లిక్ చేయండి. సో మీకు అయితే సేవ్ అయిపోతుంది. సో సేవ్ అయిపోయాక మనకు బాటంలో ఇట్లా వస్తుంది అన్నమాట. సో ఇక్కడ చూడండి నా ఫోన్ నెంబర్ అనేది ఇక్కడ వచ్చింది చూడండి సో డౌన్లో. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు రైట్ సైడ్ టాప్లో స్టార్ట్ స్ట్రీమింగ్ అన్న చూడండి. సో దాని మీద మీరు క్లిక్ చేయాలన్నమాట. సో క్లిక్ చేయాలి మనకైతే ఇట్లా పర్మిషన్ అడుగుతుంది. సో మీరైతే సో ఎనేబుల్ చేసేసేయండి. సో మీకు అంటే మీరు లైవ్ స్ట్రీమ్ చేస్తారంటే సో మీ స్క్రీన్ పైన రావాలన్నా వద్దా అని చెప్పేసి సో అడుగుతుంది అన్నమాట. సో మీరైతే అలో చేసేయండి. అనేబుల్ చేసినాక మళ్ళీ బ్యాక్ వచ్చేసి సో మనకు యాప్లోకి ఇట్లా పాపప్లో ఎక్కువ వస్తుంది అన్నమాట. సో పాపప్లో ఎక్కువ వచ్చినాక మీకు రైట్ సైడ్ డౌన్లో సో మీకు స్టార్ట్ అన్న చూడండి స్టార్ట్ నౌ అని చెప్పేసి. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయాలి మనకైతే ఇట్లా పైన చూడండి స్టార్టింగ్ అని పడ్డది. సో మనం అయితే వెయిట్ చేయాలన్నమాట లోడ్ అయ్యే వరకు. సో మనం వెయిట్ చేసినాక మనకైతే ఇట్లా ఓపెన్ అవుతుంది. సో డైరెక్ట్ మీరు ఏ గేమ్ సెలెక్ట్ చేసుకున్నారో సో ఆ గేమ్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. సో మనకి ఇంకా లైవ్ స్ట్రీమ్ అనేది స్టార్ట్ కాలేదు. సో లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ అయితే మనకు లైవ్ అని వస్తుంది అన్నమాట. సో లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ కావాలంటే సో మీరైతే ఒకసారి ఆ ఐకాన్ ఉన్నది చూడండి సో యాప్ ఐకాన్. సో దాని మీద క్లిక్ చేయాలి మనకైతే ఇట్లా లైవ్ అని వస్తుంది. లైవ్ అని వచ్చిందంటే మన లైవ్ స్ట్రీమ్ అనేది స్టార్ట్ అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడైతే మీరు ఒకసారి ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఐకాన్ మీద క్లిక్ చేసినా మనకైతే ఇట్లా ఓపెన్ అవుతాయి కదా. సో డౌన్లో మనకు సో మైక్ అండ్ అట్లనే కెమెరా అండ్ అట్లనే షీల్డ్ అని ఉన్నది చూడండి. ఆ షీల్డ్ మీద క్లిక్ చేస్తే మనకైతే ఇట్లా వస్తుంది అన్నమాట. సో మనకైతే నార్మల్గా యాక్సెస్ చేసుకోవచ్చు మన మొబైల్ని. సో మన సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా మన వ్యూవర్స్, సో వాళ్ళకి మాత్రం అట్లా వస్తుంది అన్నమాట. సో ఇట్ స్ట్రీమ్ విల్ బి రైట్ బ్యాక్ సూన్ అని చెప్పేసి అట్లా వస్తుంది అన్నమాట. సో మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక వైఫై లెక్క ఉండదు చూడండి. సో దాన్ని మీరు క్లిక్ చేస్తే మనం అయితే బిట్ రేట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో బిట్ రేట్ అనేది అది మీ ఇష్టం బ్రో. సో ఎంతైనా పెట్టుకోండి. సో అది మీ నెట్ బట్ అయితే మీరు పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మనకు వైఫై ప్యాక్ పండి రెడ్ ఉన్నది చూడండి రెడ్ కలర్లో. సో దాని మీద క్లిక్ చేస్తే మన లైవ్ స్ట్రీమ్ అనేది ఆఫ్ అయిపోతుంది అన్నమాట. సో దాని మీద క్లిక్ చేయాలి మనకు ఓకే అని చెప్తుంది. సో ఓకే మీద క్లిక్ చేయాలి మనకైతే ఆఫ్ అయిపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సబ్స్క్రైబర్స్. సో సబ్స్క్రైబర్స్ మనకు ఎంత పెరిగిందో అక్కడ చూపెడుతుంది అన్నమాట. అండ్ అట్లనే డొనేషన్స్, మనకు ఎన్ని డొనేషన్స్ వచ్చినాయని చెప్పేసి సో అలా చూపెడుతుంది అన్నమాట.
సో ఎట్లయితే మనం లైవ్ స్ట్రీమ్ అనేది చేసుకోవచ్చు బ్రో. సో మనం సబ్స్క్రైబర్స్ లేకుండా సో 0 సబ్స్క్రైబర్స్తోనే మనం లైవ్ స్ట్రీమ్ అనేది చేసుకోవచ్చు. సో 0 సబ్స్క్రైబర్స్తో చేయాలంటే సో ఒక కండిషన్ ఉంటుంది బ్రో. సో అది వచ్చేసి మీరు ఫోన్ నెంబర్ అయితే వెరిఫికేషన్ చేసుకోవాలి. సో ఇది చేసుకోకపోతే మీకు మాత్రం లైవ్ స్ట్రీమ్ చేయడానికి మాత్రం పర్మిషన్ ఉండేది. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత 24 అవర్స్ తర్వాత సో యూట్యూబ్ కూడా అయితే మీకు లైవ్ స్ట్రీమ్ అనేది యాక్సెస్ ఇస్తారన్నమాట. సో అప్పుడు మీరు ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అనేది సో అప్పుడు చేసుకోవాలన్నమాట. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బ్రో. అండ్ అట్లా మా ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. Waste another day, eyes on my display. You say we need a change and I feel that you mean it. You mean it.